యెషయా గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. మీ జ్ఞానులు ఏమైరి? దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు పీడి సుందరు అడుగుతున్నాడు. యెషయా ద్వారా రాయించిన మాట క్రీస్తు పూర్వం 700, ఇది 2009. 2709 సంవత్సరాల తర్వాత అదే మాట పీడి సుందరరావు అడుగుతున్నాడు. ఈ లోక జ్ఞానులు ఏమైరి? 2012 డిసెంబర్ 21 బోరలు ఊదారు దరిద్రపు మీడియా వాళ్ళంతా, సిగ్గు లేని మీడియా వాళ్ళు, పౌరుషము లేని మీడియా వాళ్ళు, చేత కాని మీడియా వాళ్ళు. గాజులు వేసుకోవాలి వీళ్ళు, గాజులు వేసుకోవాలి వీళ్ళు. ఎంత కఠినంగా రాజమండ్రిలో పాల ప్యాకెట్లు అమ్మినవాడు అమ్మాయిని ప్రేమించి తెల్లవారు వచ్చి తలుపు కొట్టగానే తల్లిదండ్రులు తలుపులు తీసి పాల ప్యాకెట్ గురించి సిద్ధర్ని పొడిచేశాడు కత్తితోనే. మొన్న రీసెంట్గా ఈ మీడియా వాళ్ళందరూ మైకులు పెట్టుకొని పడిపోయిన రక్తం కారుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ స్పందన ఏంటని అడుగుతున్నారు దరిద్రులు. స్పందన అవసరం అండి, అక్కడ అర్జెంటుగా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. చూసారా మీడియా ఎలాంటిదో, ఏమి చేత కానీ ఈ ఆడంగుల మీడియా వాళ్ళు, ఏమి చేత కానీ ఈ ఆడంగుల మీడియా వాళ్ళు భవిష్యత్తులో బైబుల్ జోలుకొచ్చారో. కబడ్దార్ డర్టీ ఫెలోస్, కబడ్దార్ డర్టీ ఫెలోస్. ఎవడో ఒక అనామకుడు, దౌర్భాగ్యుడు, చేతగానేవాడు, పిచ్చివాడు, చచ్చిపోయిన సన్నాసులు, శాస్త్రవేత్తలని ఆ చెత్త వాళ్ళ మాటలను చొప్పించి అమాయకులైన జనాల్ని భయాభ్రాంతులను చేస్తున్న ఈ ఆడంగుల మీడియా ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి, ఎప్పటికైనా ఈ సిగ్గు తెచ్చుకోవాలి. వీళ్ళు ఇవే మాటలు ప్రతి చోట పీడి సుందరరావు మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కడు కనిపించాడు ఈ మైదానంలో. ప్రాణాలు పోతూ కత్తితో పొడి చేసి వరండాలో పడేసిన ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి నివారించడానికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ జరగడానికి ముందు ఇప్పుడు మీ స్పందన ఏంటి అడుగుతున్నారంటే, ఈ డర్టీ ఫెలోస్, ఇది మీడియా అండి, ఇది ఈ సమాజంలో ఉండవలసిన మీడియా అండి, ఇది 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోద్దని చెప్పడానికి నాది 2 కోట్లు ఇచ్చానండి. నేను పెట్టింది 2 కోట్లు అండి. దరిద్రులను చెప్పమన్నది బైబిల్ గొప్పదని చెప్పమన్నానండి మీడియాలో. నేను పోటీలో ఎంత పెట్టానో తెలుసా? 2 క్రోర్స్. వాడినేం పెట్టమన్నానో తెలుసా? అరే యేసు ప్రభు గొప్పడు అని చెప్పరా బైబిల్లో? బైబిల్ గొప్పదని చెప్పరా? అంతే కదండి నేను అడిగాను. మీరంతా ఊరుకున్నారా? మీరెవరు మాట్లాడరు, మీకు మాటలు లేవు. ఇకపోతే జంట నగరాల్లో దొంగలు ఉన్నారు, అందరూ క్రైస్తవ బోధక దొంగలు. ఒక నోట్లో గాలి ఉత్తడట, కరెక్ట్ మైక్ వైర్ పట్టుకుంటే పవర్ వెళ్ళిపోతాడు ఎవడకో. ఈ ఊర్లోనే ఉన్నాడట వాడు. ఏం పేరు వాడి పేరు? శ్యామ్ కిషోర్. వాళ్ళ సింహం పేరు ఒకటే దరిద్రులకి. ఎందులో సింహానివి? దరిద్రులారా, మీలాంటి వాళ్ళు ఉండబట్టే వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. బైబిల్ ఒక మత గ్రంథంగా మారిపోతుంది. ఇలా దౌర్భాగ్యులు డబ్బు చేసుకోవడానికి ఉన్నారు కనుకనే. స్వస్థతలు ఉన్నాయని మైకట్టుకు దొరుకుతాడు అనిల్ తెలుసు కదా, రాజశేఖర్ రెడ్డి అల్లుడు మైకట్టుకొని ఈ మూల నుంచి ఆ మూల వరకు తిరుగుతాడు. మామ చచ్చిపోతే ఎందుకు బతికించలేదు? స్వస్థత లేదా? యేసుప్రభువును బ్రతికించారే, యేసుప్రభువు బ్రతికించలేదా? చనిపోయిన లాజర్నే పౌరు బతికించలేదా? యవనస్తుడిని
పేతురు వరకు బ్రతికించలేదా దొర్కాని అపోస్తలుడు బ్రతికించలేదా ఎన్నో మహా అద్భుతాలు చేశారే వరాలు ఉన్నాయని చెప్పుకొని దగల్బాజీలు అందరూ ఈరోజు జంట నగరాలని నాశనం చేస్తున్నారు ఆస్తులు అమ్ముకు దేవుని ఆస్తులు అమ్ముకునేవాడు ఒకడైతే దేవుడు బొమ్మ పెట్టుకొని ప్రజల మోసగిస్తున్నవాడు మరొకడు మోసగాళ్ళండి వీళ్ళంతా మాయగాళ్ళు ఏమైంది మీడియా ఎక్కడికి వెళ్ళి ఆ చుట్టూ తిరుగుతుంది ఈ మీడియా వెళ్ళి అధికారంలో ఎవరు ఉంటే ఆడ పక్కన తిరుగుతుంటారు గొడ్డలు ఇప్పుకొని ఎవడో తెర మీద నాట్యం చేస్తాడో ఆడదే మగది వాళ్ళ చుట్టూ కెమెరా పట్టుకొని తిరుగుతారు ఈ మీడియా వాళ్ళు వీళ్ళకి సిగ్గులు లేవు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మీడియాకి బుద్ధి చెప్పే రోజు రాక తప్పదు ఏదో ఒక రోజు వీళ్ళంతా కూకట వేళతో లేచిపోయే రోజు రాక తప్పదు ఈ పిడి సుందరరావు విప్లవంలో తెలుసుకోవాలి వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళు సిగ్గు రావాలి ఎక్కడో 10 మంది కూడుకుండేసరికి 20 మైకులు పెడతారు తీసుకెళ్ళి మీ స్పందనటిన దరిద్రులు ఇన్ని వేల మంది ప్రజలు ఇక్కడ కూర్చున్న మహాజ్ఞానాన్ని సవాలుతో ప్రకటిస్తున్న చీరలు కట్టుకొని గాజులు వేసుకున్నారు ఈ మీడియా వాళ్ళంతా నెట్లో చూస్తుంటారు చూడరని మీరు అనుకుంటున్నారా తిట్లు ఆనందంగా ఉంటాయి వాళ్ళకి అక్కడ బాగా తిడుతున్నాడు మమ్మల్ని పట్టుకోవడానికి పిడి సుందరరావు దగ్గర ఏముంది దరిద్రులకి విదేశాల నుంచి సొమ్ము అడుక్కుంటున్నాడనా లేదా ప్రజలను మోసగించి గారడీలు చేస్తున్నాడనా ఏమి చెప్పగలరు దౌర్భాగ్యులు నా దగ్గరకు వస్తే మహాజ్ఞానాన్ని బోధిస్తాను వాడు నమ్ముకున్న జ్ఞానులు ఏమైనట్టున్నాడు చూడండి దేవుడు ఏమైరి వాళ్ళు నమ్ముకున్న జ్ఞానులు యోబు గ్రంథం 5వ అధ్యాయము యోబు గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి ఎవడండి లేపేస్తాను అన్నాడట ఎవడండి వాడు దౌర్భాగ్యుడా నా వెనకాతులున్న మహాశక్తిరా కదిలావో నరికేస్తాడరా నిన్ను పిడి సుందరరావు వెనకాతల అమెరికా గవర్నమెంట్ లేదు ఇండియన్ గవర్నమెంట్ లేదు ప్రపంచ ఆధిపత్యాలు ఏవి పిడి సుందరరావు వెనక లేవు వీటన్నిటినీ కలిగించిన మహా సూపర్ పవర్ ఉందరా సన్నాసే ఇంకెప్పుడు అలాంటి ఫోన్లు చేయకో నీకు మగతనం ఉంటే దరిద్రుడా మీటింగ్లోనే కనబడలేదు ఎందుకు రా ఫోన్ కాల్స్ ఆడంగిలాగా భయం లేదండి భయం లేదు సమాజానికి బెదిరింపులు ఇలాంటి బెదిరింపు కాలుస్తూ అందరినీ మోసం చేస్తుంటారు ఈ దరిద్రులంతా చేతగాని వాళ్ళు క్రీస్తు పక్షాన ధైర్యంగా యుద్ధం చేసే నాయకులే లేరా అడుక్కునేవాళ్ళండి ఇప్పుడున్న బోధకులు నమ్మకండి ఆ బోధకులు నమ్మకడు దొంగలండి వాళ్ళంతానా స్వస్థత అనేటంటే పెద్ద కేడీగాడు అండి బాబు స్వస్థత ఎవడైనా అన్నాడంటే ఆడే పెద్ద కేటిగాడు అక్కడికి వెళ్ళి ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళి చాలామంది బెడ్ మీద ఉన్నారు పేషెంట్లు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా ఇటు హాస్పిటల్లో మైక్ వైర్ పెట్టుకొని మొత్తం తిరగొచ్చు కదా వార్డులన్నీ డాక్టర్లందరూ ఎందుకు మరి ఆ డాక్టర్తో మనకి పని ఉంది ప్రార్థన చేస్తే రోగులు ఎక్కిపోతారు అదే దినకరంతో చెప్పాను 1985లో ఒకసారి ఆసుపత్రిగా నేను తీసుకెళ్తాను 40 లక్షలు ఇచ్చి MBBS పాస్ అవుతున్నాడు నువ్వేమో ప్రార్థన చేస్తే పోద్దా తోసేస్తున్నావు నీ వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుంటున్నావు ముందు నీ వాడిని పడిపోమంటున్నావు ఆడి పక్కోడి మీద పెడితే ఆడి పడిపోతాడు ఆడిలు ఇంకొకటి మీద పెడితే ఆడి పడిపోతాడు వరుసగా తోపులాట జరిగితే ఏం జరుగుతుంది అక్కడ ఎవరిని యేసుప్రభు తోసిచ్చాడండి ఎవరినైనా పౌలు కానీ అపోస్తలు కానీ ఎవరినైనా తోసిచ్చారా ఒకడేమి బిస్కెట్లు అమ్మి తోసెత్తుంటాడు ఒకడు కొబ్బరి నూళ్ళు అమ్మి తోసెత్తుంటాడు ఈ తోపులాట ఎక్కడ నేర్చుకున్నారు అనండి దరిద్రులు బైబిల్ ఎక్కడ లేదండి తోపులాటలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు జాగ్రత్తగా చదవాలి టైం అయిపోయింది వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా మీడియా 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 నీకే చెప్తున్నాను TV 5 TV 9 మీడియా అంటే మమ్మల్ని కొద్ది CNN అనుకుంటారు వీళ్ళు చేతకాని వాళ్ళు TV 5 TV 9 iNews NTV ఈ మధ్య టూ మచ్ అయిపోతున్నాడు అండి NTV వాడు అసలు రోజుకి ఇదే పని వాడికి రోజుకి ఇదే పని నేను అన్నకాడికి మాట ప్రతిరోజు చేసేస్తున్నాడు ఇది రహస్యమట ఏమంటున్నాడు వంచకులు తమ పన్నాగములు నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును 2012 యుగంతోరా దరిద్రుడా అవతరా భంగపరుస్తాను అన్నాడు ఆయన నువ్వు ఉపాయాలు భంగపరుస్తాను అన్నాడు ఆయన తర్వాత జ్ఞానులను వారి కృత్రిమములు క్రియేట్స్ అని క్రియేట్ చేశారండి వీళ్ళంతా కృత్రిమములు తయారు చేశారు వీటిని మాయగాళ్ళు చంద్రమండలం మీద ఆర్మ్స్ట్రాంగ్ ఏమో జెండా పాతాడు అన్నారు అది మీరు నమ్ముతున్నారు అమెరికా చెప్పింది అక్కడ నక్షత్రాలు లేవు ఏమీ లేవండి అక్కడ
అంత బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అంతా బ్లాక్ వేసాడు ఆవేళ. ఆడ అమెరికా స్టూడియోలోనే ఆర్మ్స్ట్రాంగ్ దించాడు అక్కడ, మీకు తెలుసా జెండాతోటి? తెలుసా మీకు? చంద్రుడి మీద గాలి లేనప్పుడు జెండా ఎలా ఎగురుతుందండి అక్కడ? ప్రపంచంలో ఉన్నవారు వెరుబాగులోళ్ళండి. ఆడ ఆ రకంగా మోసం చేస్తున్నాడు దరిద్రుడు అమెరికా వాడు. ప్రపంచాన్ని దోచుకు తింటున్నారండి వాళ్ళంతా, అక్రమకారులండి వాళ్ళంతా. పాపం పుట్టడానికి ప్రధాన కేంద్రం అండి అమెరికా. మీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి చదివిస్తారు మీరు. రెడ్ లైట్ ఏరియా అది. మన ఇండియాలో బొంబాయి ఒకటే రెడ్ లైట్ ఏరియా, ప్రపంచంలో రెడ్ లైట్ ఏరియా అమెరికా. ఏమండి ఆలోచించండరా, ఆలోచించండి. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కాపాటల ఆలోచనలను తలక్రిందులు చేస్తాడు ఆయన. అందుకే బేడి సుందర పుట్టాడు, లేకపోతే పుట్టవలసిన అవసరం లేకపోయేది. ద్రోహులు వాళ్ళంతా, కాపటులు వాళ్ళంతా. యెషయా గ్రంథం 29:14-15 వచనాలు చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 29:14-15 వచనములు, కాగా నేను ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. వాళ్ళు అవునంటే నేను కాదంటాను అన్నాడు దేవుడు. బహు ఆశ్చర్యంగా నేను జరిగిస్తాను ఆశ్చర్య కార్యాన్ని. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థము అగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగై చీకటిలోకి పోతుంది. ఎవరి వలన? బైబిల్ పట్టుకున్న దేవుని నిజమైన కుమారుల ద్వారా. ఈరోజు ఏరండి జ్ఞానులు? ఐన్స్టీన్ గారి శిష్యులేరి? కొపర్నికస్ గారి శిష్యులేరి? ఏమండి డార్విన్ శిష్యులేరి? జోసఫ్ ప్రీస్ట్ శిష్యులేరి? ఏరండి, ఎవరు కనబడరు ఏంటండి? ఆలోచించండి, దేవుడన్న మాట కదండి 29:14-15. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తాను, బహు ఆశ్చర్యముగా ప్రజల మధ్య జరిగిస్తాను బహిరంగంగా. వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధిని మరుగైపోతుంది. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఎంత బాగా రాశాడండి ఆయన, ఎప్పటి మాటలండి ఇవన్నీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:19-20 వచనాలు చూడండి. అదే మాట అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో డంకా వాయిస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:19-20. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అబ్బా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. జ్ఞానులను వారి కుయుక్తి అన్నాడు, ఇందాక కృత్రిమములు అన్నాడు, ఇక్కడ ఏంటన్నాడు కుయుక్తి. అంటే జ్ఞానులు ఎవరట? కుయుక్తి పరులు. తెలివితేటలు లేవండి, పిచ్చి సన్నాసులు అంటాను. అందుకే నేను ఈ బైబిల్ పట్టుకొని ఇలా పిచ్చి వేదవాలు అంటాను. నేను మీరు అనుకుంటారు ఏంటి చిన్నప్పుడు బాగా రాశాను నేను, అది రాయబట్టే కదా నాకు డిగ్రీ వచ్చిందని మీరు అనుకుంటారు. ఆ డిగ్రీ ఇచ్చినోడికి బుద్ధి లేదు, చిత్తకైతే తీసుకుని మీకు జ్ఞానం లేదు. మీకు ఏ డిగ్రీ కావాలా? బైబిల్ డిగ్రీ కావాలా? మీరు ఏ డిగ్రీ కోసం వెళ్ళారు? ఆ పిచ్చి ఎక్కించుకోవడానికి వెళ్ళారు. 15 సంవత్సరాలు ఆ పిచ్చి బాగా ఎక్కించుకున్నారు, బైబిల్లో వదిలేశారు. జ్ఞానులను వారి కుయుక్తులోనే దేవుడు పట్టుకుంటాడు. జ్ఞానుల యోచనలు వ్యర్థములు అని దేవుడికి తెలుసు అన్నాడు. నాసా శాస్త్రవేత్తలు ఏమని చేసే తెలుసండి? రే దరిద్రులరా, అంతరిక్షంలో జీవులు ఇటరా, అంతరిక్షంలో జీవులు లేవు. భూమి మీద తప్ప జీవి అన్నది ఎక్కడ ఉండదు. ఎందుకంటే 11/2004 క్లోజప్ చేయరా నాయన? మరి బాబు నీకు ఒక మెదడు పనిచేసేసరి కరా, రా క్లోజప్ చేద్దండి. చూడండి,
నేను ఈవేళ చెప్పింది కదండి, ఇది 2004లో నాసా శాస్త్రవేత్తలను ఛాలెంజ్ చేశాను. డియర్ సైంటిస్ట్, ఐ వన్స్ అగైన్ ఛాలెంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బైబుల్ అని రాశానండి ఉత్తరాన్ని. ఏమండి ఒక్కడ నోరెత్తలేదండి, భయం కదండి వాళ్ళకి. బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచంలో ఎనీ స్పేస్ ఏజెన్సీకి, ప్రతి స్పేస్ ఏజెన్సీకి తెలియచేశారండి. ఒక్కడ మాట్లాడలేదండి. అరే దరిద్రుడా, మొదటి మానవుడు పుట్టింది ఆసియాలో రా, ఆఫ్రికాలో కాదురా, ఆ చార్లిస్ డార్విన్ గారి మాటలు నమ్మి మోసపోతున్నారా అని నోబెల్ కమిటీకి చెప్పాను. ఒక కోతి వెదవల్లారా, మనిషి మనిషి నుంచి వచ్చాడరా, జంతువు నుండి కాదురా అన్నాను. ఆయన సిగ్గులేదండి వాళ్ళకి. ఏటండి ఇంత కఠినంగా మాట్లాడుతున్న వాళ్ళకి రోషం రాలేదంటే నేనేమనుకోవాలండి వాళ్ళని? ఏమయ్యారండి జ్ఞానులందరూ? జ్ఞానులు ఏమైరి? అదే పౌరుషంతో ఇదిగో 2012 డిసెంబర్ 21 గురించి చెప్తున్నాను. బైబిల్లో ఉన్నది అపోస్తుల కార్యములు 1:7 చదవండి. అపోస్తుల కార్యములు 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు. మర్చిపోయిన నాస్టర్ థామస్ గారికి ఇవ్వలేదు, మర్చిపోయి ఆ పనికి మారిన రాంగ్ క్యాలిక్యులేటర్ ఆ న్యూటన్ గారికి ఇవ్వలేదు, యూద జాతి స్వలింగ సంపర్కుడైన ఐన్స్టీన్కి ఇవ్వలేదు. క్యారెక్టర్ లెస్ డర్టీ ఫెలోస్ వీళ్ళంతా, మహనీయులు అంటున్నారు వీళ్ళంతా. వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక వీళ్ళంతా మతిపోయింది. వీళ్ళకి అలా మహనీయులు అంటున్నారు. వాళ్ళు మహనీయులు కాదండి, దౌర్భాగ్యులు. మగవాళ్లను మరిగిన వాళ్ళు వీళ్ళంతా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీన ముందుంచుకొని ఉన్నాడు. మనం అడిగినా ఏమంటాడు తెలుసా? వాటిని తెలుసుకొనటం మీ పని కాదు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఆలోచించండి, మరో మాట చూస్తారా? దానియేలు గ్రంథము 2:21 క్రీస్తు పూర్వం నెబుకద్నెజర్ పరిపాలన, ప్రపంచాన్ని పరిపాలించిన క్రీస్తు పూర్వం పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యమే నెబుకద్నెజర్. బాబిలోనియన్స్ హిస్టారికల్ రేంజ్ అండి ఇదంతా. ఆ కాలంలో దానియేలు చేత దేవుడు రాయించిన మాట. హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడే వాడే నెబుకద్నెజరు. అదేనండి ఇరాక్ బాగ్దాద్ కరెంట్ అఫైర్ అది. బాగ్దాద్ దేవుడు యుద్ధం చేయమన్నాడు అని చెప్పి ఉరికంబానికి ఏలబడిన దరిద్రుడు అండి వాడు సద్దాం హుస్సేన్. ఆ చరిత్రేనండి బబులోని సామ్రాజ్యపు చరిత్ర. బాబిలోని నుంచి మొదటి చక్రవర్తి ప్రపంచాన్ని వెళ్ళిన వాడు వీడే. వాడి కాలంలో మహానాయకుడి పుట్టాడు డానియల్. దేవుడు ఎందుకు పుట్టించాడు అనుకున్నారు ఆ కాలాల్లో వీళ్ళందరినీ? దానియల్ ఏం చెప్తున్నాడో చూడండి, ఆయన కాలములను సమయములను మార్చివాడు. నువ్వు డిసెంబర్ 21 అంటే ఆయనకు ముందుకు తెచ్చేస్తాడు లేదా వెనక్కి తీసుకెళ్తాడు. నువ్వాడు రా డేటు నిర్ణయించటానికి. మనిషి మనిషికి స్పాట్ పెడితే మనిషికి దేవుడు పెడతాడు స్పాట్. అర్థమైందా? దేవుడు నిర్ణయించాలి కాలములను సమయములను. ఆయన మారుస్తాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:1 నూతన నిబంధన అపోస్తలుడైన పౌలు దశలోనికి రాస్తున్నాడు. చూడండి యూరోప్లో ఉందండి దశలోనిక. యుగోస్లేవియా గ్రీస్ ప్రాంతానికి చెందిన వాళ్ళండి వీళ్ళంతా. వాళ్ళకి రాస్తున్నాడు చూడండి 5:1 దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:1 సహోదరులారా, ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు, ఎందుకంటే మీకు అవసరం లేదు. ఆ పిచ్చి సన్నాసులు నడుచుకుంటారు. మీకు రాయన అవసరం లేదండి, అలరుచుకుంటారు. మత్తయి సువార్త 24:36 ఆ దినమును గూర్చి, డిసెంబర్ 21 ఆ దినములోని గడియను గూర్చి, తండ్రి మాత్రమే క్రియేటర్, కాలాన్ని పదార్థాన్ని కలిగించిన క్రియేటర్కే తెలుసది. ఏ మనుష్యుడైనను ఆడు డట్టి, నోస్ట్రడామస్ అయినా డట్టి, ఎవడో ఐన్స్టీన్ అయినా డట్టి, ఇంక వీళ్ళకి మంచి పేర్లు ఇవ్వాలనిపించడం లేదండి.
కంపు వేదల కింద చేశారండి వీళ్ళని, కంపు చేశారండి వ్యవస్థను వీళ్ళంతా. ఆ కంపు వాళ్ళు వెంటేసుకొచ్చిన వాళ్ళు ఈ కంపు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ మీడియా వాళ్ళు. ఆ సిఎన్ఎన్ మొదలుకొని ఈ టీవీ ఫైవ్ ఎన్టీవీ వరకు వీళ్ళంతా కంపు కొట్టి గబ్బు కంపు కొడుతున్నారండి, సమాచారానికి గబ్బు కంపు కొడుతున్నారు, నాశనం చేస్తున్నారండి సమాచారాన్ని, వ్యవస్థను నాశనం చేస్తున్నారండి. అబద్ధకులు వీళ్ళు, మోసగాళ్ళు వీళ్ళు, జనాలను తప్పుదారి పట్టించే మీడియా ఇది, యువతను తప్పుదారి పట్టిస్తున్న మీడియా ఇది. యేసుప్రభు అంటున్నాడు 24:36 మత్తయి సువార్తలో, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనను ఎరుగడు. నోస్ట్రడామస్ ఎరిగాడనే ఎవడైనా చెప్పగలిగితే రండిరా, యేసు చెప్పాడు తెలియదని. లేదు మా నోస్ట్రడామస్ చెప్పిందే రైట్ అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎనీ బడి? 2 కోట్లు గిఫ్ట్ ఇచ్చేస్తారు మీకు, 2 కోట్లు. నేను గెలిచానా? స్టూడియోలో కూర్చుంటాను 24 గంటలు ఇదే ప్రసారం చేయాలా? అందుకే భయపడిపోయారండి వాళ్ళు. ఇప్పుడు నోస్ట్రడామస్ గారు బతికిలేడు, ఐన్స్టీన్ గారు చచ్చాడు, ఏమండి వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడు చరిత్రలో, వీళ్ళకి ఎవరున్నారు వీళ్ళకి చూపించడానికి? పనికి రాని సచ్చు మాటలు సచ్చు దృశ్యాలు చూపించి సమాజాన్ని దరిద్రపు నీచ నికృష్టమైన స్థాయిలోకి తీసుకెళ్తుంది ఈ మీడియా, ఈ దట్టి మీడియా. ఒక్కడికి 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 పౌరుషం ఉందండి, ఒక్కడికి పౌరుషం. బహిరంగ సభలో జైశాలను ఎదుర్కోవాలరా పిచ్చి వెదవా? ఇంకొకసారి నా దేవుని జోలికి వచ్చావో, ఇంకొకసారి బైబుల్ జోలికి వచ్చావో, కాబట్టి మీ అమ్మా నాన్న నిన్ను తిట్టుండ్రు ఇలాగా. బుద్ధి లేని వాళ్ళు అండి వీళ్ళంతా. ఈ మహాపట్టణానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఈ రకంగా ఈ మీడియా వాళ్ళకి గడ్డి తినిపించడానికి. బైబుల్ జోలికి రాకో, బైబుల్ జోలికి రాక. బైబుల్ చెప్పిందంటావా? బైబిల్ ఎక్కడరా చెప్పింది? ఎవడరా నీకు చెప్పాడు బైబిల్ చెప్పిందని? 2012 డిసెంబర్ 21 యుగాంతమని బైబిల్ చెప్పిందని ఎందుకురా చెప్తున్నావు న్యూస్లో? ఎవడరా చెప్పాడు నీకు బైబిల్ చెప్పిందని? దరిద్రుడా? జాగ్రత్త, బైబిల్ దగ్గరకు వచ్చే ముందు ముందు నా దగ్గరకు వచ్చి నేర్చుకో బైబిల్లో ఏముందో, నేను చెప్తాను నీకు. దొంగ వెదవల దగ్గరికి వెళ్ళావంటే అడిగేం తెలుసు బైబిల్? హైదరాబాద్లో ఉన్నవాడు ఎవరిదైతే పెద్ద చర్చ ఉందో వాడే గొప్పవాడు అనుకుంటున్నా? బైబిల్ తెలియని మూర్ఖులు రా వీళ్ళంతా. బైబిల్లో ఏముందో చెప్పాలంటే ఆనిన నేల మీద పీడి సుందర్రావు ఒక్కడే. ఎవడో సన్నాసిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి, ఎవడో సన్నాసి దగ్గర కెమెరా పట్టుకొని వెళ్ళి బైబిల్ చెప్పిందని వాడు చెప్తే నీకు చెప్పడానికి సిగ్గు లేదు? వాడికి ఎలాగ చచ్చాడు వాడు, సిగ్గులేని వాడు, వాడు వాడు బైబిల్ తెలియని వాడు, డబ్బు కోసం బైబిల్ పట్టుకున్నవాడు, దేవుని ఆస్తులు అమ్ముకుంటున్నవాడు, వాడికేం తెలుసురా బైబిల్? విదేశాలను అడుక్కున్నవాడు, విదేశీ అమెరికా మెట్ల మీద కూర్చొని డాలర్లు దండుకునే బెగ్గర్స్ రా వీరంతా. బైబిల్ తెలిసేయాలంటే నువ్వు నేర్చుకోవాలంటే రహస్యాలు చెప్తున్నావే, ఆ రహస్యానికి మ్యాటర్ కావలసి ఉంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాదాల దగ్గర పడాలి నువ్వు వచ్చే. మత్తయి సువార్త 24:44 మత్తయి సువార్త 24:44 మీరు అనుకోనని గడి అయ్యే యుగాంతం అదే అన్నాడు. 21 ఎవడరా చెప్పాడు నీకు? ఎవడురా చెప్పాడు? బద్దిసాలదే మాట్లాడతానండి, ఇంకా రోషం రావాలి. ఎవడురా చెప్పాడు నీకు 21? ఎవడురా చెప్పాడు నీకు? రే, ఇంత కఠినంగా ఈ మహానగరంలో మాట్లాడుతున్నానే, ఈ స్టూడియోలన్నీ ఇక్కడే ఏడుస్తున్నాయే, ఒక్కడు ఒక్కడు ఎందుకు రాలేదు? ఎవడో చెప్పిన తప్పుడు మాటలు చెప్పడానికి, ఎవడో నోరు పారేసుకొని తప్పుడు మాటలు చెబితే అయ్యి కొండంత గోర గోరంత కొండంతలు చేసేసి ప్రజలకు చూపిస్తావా? 21 అందులో బైబిల్ కలుపుతావా? జాగ్రత్త, బైబిల్ జోలికి రావద్దు నువ్విక. బైబిల్ చెప్పింది అనుకో, నువ్వు చెప్పానని చెప్పుకో.
ప్రతి వాడికేనండి, నేను ఎప్పుడైతే అలా వేదికలకి బహిరంగ ఛాలెంజ్లు చేస్తున్నాను, వీడు కూడా రెచ్చిపోయారండి. రెచ్చిపోయి ఐన్యూస్ ఓడు, ఎన్టీ ఓడు, టీవీ ఫైవ్ ఓడు, టీవీ నైన్ ఓడు, ఈటీవీ ఓడు, ఇదే పని అండి వీళ్ళకి. ఇది 2012 యుగాంతం ఆ దరిద్రుడు ఎవడో సినిమా తీశాడు, ఆ సినిమాని కాడు ఇంత బిల్డప్ ఇచ్చాడు వాడు. ఈ మీడియాలంతటి కొనేశాడు విదేశాల్లో. ఈ చిన్న చిన్న శివతరకాలండి మీడియాలు ఇవన్నీ. వాళ్ళ కాపీ కొట్టి బైబిల్ జోలికొచ్చి డిసెంబర్ 21 నాస్ట్రడామస్ చెప్పాడు, ఇది బాబు ఆడి మేనల్డ్ ఏమో న్యూటన్ చెప్పాడు, ఆడి బాంబర్దేమో కోపర్ ఇంకెవడు చెప్పాడు, ఐన్స్టీన్ చెప్పాడు. వద్దురా మా దగ్గర రా, మాస్టర్రా, నేను ఇందులో పండితుడిని, పండితుడిని, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నా. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, మీరు అనుకోనని గడియా అన్నాడు. చూడండి, మీరు అనుకోనని గడియా. 25:13 మత్తయి సువార్త. ఎన్ని బేసులు ఉన్నాయండి బైబిల్లో? ఆ దినమైన గడియైన మీకు తెలియదన్నాడు యేసుప్రభు. ఇప్పుడు చెప్పు, యేసుది రైట్ అంటావా, నోస డమస్ గడది రైట్ అంటావా? యేసుది రైట్ అని ఒప్పుకోవాలరా నువ్వు వస్తే ఇక్కడికి? రావు. దొంగ మాటలు స్టూడియోలో కూర్చొని అనౌన్స్ చేత ప్రకటనలు చేయిస్తున్నావు నువ్వు. యేసు ఏమన్నాడు తెలుసా, నోస్ట్రాడామస్ కంటే ముందు పుట్టాడు, నోస్ట్రాడామస్ కంటే ముందు పుట్టాడు. ఆ దినము ఆ గడియ మీకు తెలియదన్నాడు యేసుక్రీస్తు. తెలియదన్నప్పుడు బైబిల్ చెప్పిందని ఎవడు రానికి చెప్పాడు? బైబిల్ చెప్పిందని ఎవడు రా చెప్పాడు? మీడియా, చెత్త మీడియా, అబద్ధాల మీడియా, దొంగ మీడియా, ప్రజలను మోసగిస్తున్న మీడియా, వ్యాపార మీడియా, సమాజాన్ని సర్వనాశనమే ప్రేరేపిస్తున్న మీడియా, మీకు సిగ్గులేదా? సిగ్గులేదు మీకు. నా యేసు ననకో, నా బైబిల్ జోలికి రాకో. కఠినంగా నీ పట్టణానికి వచ్చి హెచ్చరిస్తున్నాను, నీవున్న పట్టణానికి వచ్చి హెచ్చరిస్తున్నాను. కాబట్టారు